సో చాలా అంటే చాలా ఎక్సైటెడ్ ఉంది సార్. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేచర్ కనెక్ట్ అయి ఉంది, చాలా బాగుంది ప్లేస్ అనేది. అండ్ నిజంగా ఈ రోజుల్లో చాలా బిజీ పర్సన్స్ ఎవ్రీ వీకెండ్ ఏదో ఒక ఫామ్ హౌస్ కి వెళ్ళి స్పెండ్ చేద్దాం అనుకునే వాళ్ళకి మన లోకల్ హైదరాబాద్ లో ఇలాంటి ప్రాజెక్ట్ ఒకటి లాంచ్ చేయడం జరిగింది. మరి అసలు ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంటి సార్? సో ఇప్పుడు మనం నిల్చున్న ఈ ప్రాజెక్ట్ ఏదైతుందో 50 ఎకరాలు, ఇది మెగా గేటెడ్ కమ్యూనిటీ ఫార్మ్ ల్యాండ్ అండ్ ఫార్మ్ హౌస్ ప్రాజెక్ట్. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది జస్ట్ కేవలం ఎగ్జిట్ నెంబర్ 4 ఎగ్జిట్ నెంబర్ 5 ఓఆర్ఆర్ నుంచి 10 మినిట్స్ జర్నీలో వీ కెన్ రీచ్ టు దిస్ సైట్. అండ్ మీరు ఇక్కడ దీని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరు చూడొచ్చు ఇట్స్ బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్, ఫుల్లీ డెవలప్డ్ రోడ్ ఫార్మేషన్ కానీ అవెన్యూ ప్లాంటేషన్ కానీ ప్రతి ప్లాట్ కి మ్యాంగో గార్డెన్ లాంటి ఇంటర్నల్ ప్లాంటేషన్ అన్ని చేసేసి రెడీ ఫర్ రిజిస్ట్రేషన్, రెడీ ఫర్ డెవలప్మెంట్. మనం ఇమీడియట్ గా ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు, లేదా మనం ఒక ఫామ్ ల్యాండ్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లేదా ఇమీడియట్ ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు, లేదా పిల్లల భవిష్యత్తు కోసం సిటీకి ఓఆర్ఆర్ 10 నిమిషాలే కాబట్టి మనం ఇన్వెస్ట్మెంట్ కూడా చేయొచ్చు. సో యాజ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ని కూడా మనం ఇక్కడ యూటిలైజ్ చేసుకోవచ్చు. సో మరి ఇక్కడ డెవలప్మెంట్స్ చుట్టుపక్కల ఎలా ఉంది సార్? సో ఇప్పుడు మనం ఎగ్జిట్ నెంబర్ 4-5 నుంచి 10 మినిట్స్ జర్నీలో మనం ఎగ్జిట్ నెంబర్ 4 నుంచి వచ్చినా లేదా 5 నుంచి వచ్చినా మనకు ఫస్ట్ వచ్చేది మన దిండిగల్ చౌరస్తా నుంచి గాగిళ్ళపూర్ ఇండస్ట్రీ పార్క్ వస్తుంది. గాగిళ్ళపూర్ తర్వాత మళ్ళీ మనకు దిండిగల్ ఇండస్ట్రీ పార్క్ వస్తుంది. దాని తర్వాత మనకు బొంతపల్లి ఇండస్ట్రీ పార్క్ వస్తుంది. అంటే ఈ రోడ్ మొత్తం ప్రతి స్టాప్ ఇండస్ట్రీ పార్క్సే. దెర్ ఆర్ సో మెనీ కంపెనీస్ దట్ టు నాన్ పొల్యూటెడ్ గ్రీన్ ఇండస్ట్రీస్ అన్నమాట. సో ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు మీరు మనం వచ్చే దారిలో మీరు చూసుంటారు, ఎన్నో ఫ్యాక్టరీస్ ఉన్నాయి, చాలా బైక్స్ బయట పార్క్ చేసి ఉన్నాయి. సో దేర్ ఆర్ సో మెనీ ఇండస్ట్రీస్ ఉన్నాయి. అండ్ మన సైట్ నుంచి ఒక అరౌండ్ 4 కిలోమీటర్స్లో అప్రాక్సిమేట్ 400 ఎకర్స్ ఎల్ఈడి పార్క్ ఉంది. అండ్ 1.5 కిలోమీటర్స్లో మనకు ఆజాద్ ఇంజనీరింగ్ అని అది ఆర్మీకి సంబంధించిన డిఫెన్స్ ప్లేన్స్ అండ్ డిఫెన్స్ హెలికాప్టర్స్ కి విడిభాగాలు తయారు చేసి ఎక్స్పోజ్ చేసే సంస్థ అనమాట. అది మనకు జస్ట్ మన సైట్ నుంచి 1.5 కిలోమీటర్లో ఉంది. అరౌండ్ 25-30 ఏకర్స్ ప్రాజెక్ట్ అది. చాలా ఎంప్లాయ్మెంట్ అక్కడ క్రియేట్ అవుతుంది కాబట్టి సో మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇమీడియట్ మల్టిప్లై అవకాశం ఉంది. ఓకే, సో ఈ మల్టిప్లై అండ్ ఈ డెవలప్మెంట్ అనేది ఇంకా మనం ఫర్దర్ గా ఎన్ని ఇయర్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో మనం ఇమీడియట్ ఇక్కడ ఎవరైనా ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేసినా తక్కువ బడ్జెట్లు, ఇవాళ మీరు చెప్పండి సిటీలో ఇల్లు కట్టుకోవాలి ఎంత అవుతుంది చెప్పండి? ఇండిపెండెంట్ అయితే ఖచ్చితంగా 1 crore ప్లస్ ఏ ఉంది సార్, 1 crore బిలో అయితే లేదు నాకు తెలిసి. అపార్ట్మెంటే 1 crore ఉంది. అయ్యో, ఇండిపెండెంట్ హౌస్ కాదు. సిటీలో ఇవాళ డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ కావాలంటే మినిమం 1 crore తక్కువ లేదు గేటెడ్ కమ్యూనిటీలో. 3 BHK అయితే మినిమం 1.5 crore ఉంది. ఇండిపెండెంట్ హౌస్ అయితే మినిమం 3 crore 4 crore తక్కువ లేదు. ఈవెన్ ఓఆర్ఆర్ దాటిన తర్వాత కూడా మినిమం విల్లా కొనాలన్న 1.5 crore to 2 crore అవుతుంది. సో అట్లాంటి సిచ్యువేషన్ లో ఇక్కడ మీకు ఎంత కాస్ట్ అవుతుంది? మ్యాక్స్ 25-30 లక్షలు మీకు ఇండిపెండెంట్ హౌస్ వస్తుంది. 25 lakhs లో హౌస్ వచ్చేస్తుంది మ్యాక్స్. అంటే చిన్న ఇల్లు లేదు, ఇంకొంచెం లగ్జరీగా మంచి పెద్ద సైజ్ ఇల్లు అనుకుంటే ల్యాండ్ కు ఒక 20-25 లక్షలు పెట్టుకున్నా, కన్స్ట్రక్షన్ 20-25 లక్షలు పెట్టుకున్నా మ్యాక్స్ 30 లక్షల నుంచి 50 లక్షలు మనం కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. దట్టు ముఖ్యంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు ఇక్కడ మనం ల్యాండ్ తీసుకుని ఇల్లు కట్టుకోవచ్చు. లేదు నాకు ఆల్రెడీ ఇల్లు ఉంది సిటీలో, ఐఎమ్ ఐటీ ఎంప్లాయీ లేదా బిజినెస్ మ్యాన్, నేను ఒక పెద్ద ఆర్గనైజేషన్ లో వర్క్ చేస్తున్నా, బట్ నాకు వీకెండ్ లో ఒక వీకెండ్ విల్లా వీకెండ్ హౌస్ కావాలి. సో ఇప్పుడు కొత్తగా ఫ్యాషన్ ఏంటంటే కోవిడ్ తర్వాత అండ్ ముఖ్యంగా ఈ సిటీ లైఫ్ బిజీ లైఫ్ లో ఉండి ఉండి ఫెడ్అప్ అయిపోయిన వాళ్ళకి ఖచ్చితంగా వీకెండ్ విల్లా లేదా ఒక ఫార్మ్ హౌస్ ఒక రిలాక్సేషన్ స్పాట్ అనేది మాత్రం కావాలి. ఇవాళ ప్రతి ఒక్కరికి ఇల్లు లేదా కారు, ఇది మినిమం నీడ్స్ ఎట్లా ఉన్నాయో ఇంట్లో టీవీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ ఎట్లనో ఇది ఒక మినిమం నీడ్ అన్నమాట. ఏంటి, నాకంటూ ఒక ఫామ్ హౌస్ ఉండాలి, దట్టు గేటెడ్ కమ్యూనిటీలో ఉండాలి, అన్ని ఫెసిలిటీస్ ఉండాలి, లైక్ చుట్టూ ఫెన్సింగ్ ఉండాలి, ఆర్చ్ ఉండాలి, అవెన్యూ ప్లాంటేషన్ ఉండాలి, క్లబ్ హౌస్ ఉండాలి, స్విమ్మింగ్ పూల్ ఉండాలి. వీకెండ్ వస్తే నేను నా ఫ్యామిలీతో వెళ్ళి నేచర్ కనెక్ట్ అయ్యే విధంగా ఒక 2-3 డేస్ ఉండగలిగేటట్టు. ఎందుకంటే హైదరాబాద్లో ఉండే వాళ్ళు మ్యాక్సిమం ఆఫ్ ద పీపుల్ ఫ్రమ్ మైగ్రేటెడ్ ఫ్రమ్ అదర్ సిటీస్ అదర్ స్టేట్స్. సో ప్రతి హాలిడేకి మనం మన హోమ్ టౌన్కి వెళ్ళాలంటే ఇట్ టేక్స్ అరౌండ్ 1 day time పోవడానికి రావడానికి మనకు 1 day పోతుంది. సో ఆ 1 or 2 days హాలిడేస్ ఉన్నప్పుడు దే మే నాట్ స్పెండ్ మచ్ టైమ్ టు ట్రావెలింగ్. సో సిటీకి దగ్గరలో విలేజ్ అట్మాస్ఫియర్ లో ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో నాకంటే ఒక ఫామ్ హౌస్ కావాలనుకునే ఎన్విరాన్మెంట్ లవర్స్ కి 100% సూటబుల్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పరంగా అన్నా లేదంటే ప్రాపర్టీ ఓన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకన్నా ప్రైస్ బడ్జెట్ ఎంత వరకు ఉంది సార్? ఇది ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఊరు కానుకొని రోడ్డు కానుకొని ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మినిమం గజం భూమి 20,000 నుంచి 25,000 కూడా నడుస్తుంది. ప్రజెంట్ మనం అయితే 15,000 ప్రైస్ పెట్టాలనుకున్నాము, బట్ లాంచింగ్ ప్రైస్ 11,000 స్టార్ట్ చేసినాము. స్టెప్ బై స్టెప్ డెవలప్మెంట్ అవుతున్న కొద్ది ప్రైస్ అనేది మారుతుంటది. సో ఇక్కడ మినిమం సైజ్ 121 గజం అండి. సో గజం భూమి 10,999 అంటే 11,000 తో మనం తీసుకుంటే అప్రాక్సిమేట్ మనకు 14 lakhs లో ఒక ల్యాండ్ వస్తుంది, ఒక గుంట భూమి.
సో అప్రాక్సిమేట్ 22 lakhs అవుతుందండి. సో ఇది మన మినిమం ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ కాస్ట్. ఇది మనం ఫ్యూచర్ లో పిల్లల భవిష్యత్తు కోసమైనా మనం ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేసి హోల్డ్ చేయొచ్చు, లేదా అప్పటి వరకు మనం దీన్ని ఒక మనం ఫామ్ హౌస్ లాగా వాడుకోవచ్చు. సో ఒక చిన్న కంటైనర్ అంటే మీకు ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 3 lakhs rupees to 5 lakhs మ్యాక్స్. డబుల్ డెక్కర్ డబుల్ ఫ్లోర్ కంటైనర్ తీసుకున్నా మీకు 10 lakhs అవుతుంది.